ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం తీసుకుంటే 300 మంది అమ్మాయిలు రోడ్ ఎక్కి బాబు మా వీడియోలు అక్కడ ఉన్నాయి అని లబో దిబోమని మొత్తుకుంటున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇష్యూని భలే మట్టు పెట్టేశారు. అసలు అంటే ఇమ్మీడియట్ గా హాలిడేస్ ఇచ్చేసి, ఇమ్మీడియట్ గా పిల్లల్ని వాళ్ళ ఇళ్లకు పంపించేసేసి, అసలు ఇక్కడ ఏం లేవు, అసలు ఇక్కడ ఏం జరగలేదు. అరే కళ్ళ ముందు చెప్తున్నారు కదా ఆడపిల్లలు అందరూ వచ్చి, అది మీకు కనిపించట్లేదా? కావాలని చెప్తారా? సరదాగా చెప్తారా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో లోకేష్ గారు కూడా అసలు ఇక్కడ కెమెరాలు ఉంటే చూపించాలి మీరు అని చెప్పి క్వశ్చన్ చేయడం అనేది చాలా, అసలు ఏమని సంబోధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది ఆయన ఒక గౌరవనీయ పదవిలో ఉండి ఆయన అసలు అలా మాట్లాడచ్చా? ఎంత అండగా నిలబడాలండి ఆ అమ్మాయిలకైనా. కానీ ఆయన చేసిన పని ఏంటి? ఉన్నాయా కెమెరాలు? ఎక్కడున్నాయి చూపించండి. ఇదా మళ్ళీ మీ మంత్రి శాఖలో ఒక మహిళ ఒక గొప్ప పదవిలో ఉండడం, హోంమంత్రిగా, చాలా అన్యాయం అండి. ఇది నిజంగా చాలా అన్యాయం. ఇదే జగనన్న ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే క్షేత్ర స్థాయిలో మహిళలకు, చిన్నారులకు, బాలికలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలబడింది. దిశా చట్టం ద్వారా ఆ దిశా లక్ష్యాన్ని ఇమ్మీడియట్ గా చేరుకోవడానికి మొబైల్ పోలీసు వ్యవస్థ, మహిళా పోలీసులు, వాలంటీర్లు అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకునేవారు, జరిగినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేవాళ్లు, బాధితులకి న్యాయం జరిగేది, తప్పు చేసిన వాడికి శిక్ష పడేది. అంత గొప్ప వ్యవస్థని మీరు భ్రష్టు పట్టించారు. అడ్డు అదుపు లేకుండా ఈ రోజున నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఎందుకు ఆగుతారు? ఇలాంటి గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నప్పుడు వాటిని అలా ఉంచితేనే మంచిదేమోనండి ఏమో నాకు అనిపించింది నిజంగా ఈ రోజున. ఇక తప్పుడు ప్రచారాలు, అభూత కల్పనలు సృష్టించి ఆ నీడలో చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రతి విషయంలోనూ అలాగే చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే చూసినా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఇదంతా ఎందుకండి? నాదే అసలు ఒక పెద్ద ఉదాహరణ. గుడ్లవల్లేరు ఇవన్నీ పక్కన పెడితే నాదే ఒక పెద్ద ఉదాహరణ. నా కేసు తీసుకుంటే నా గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో, అనౌన్స్ చేశారో, ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ పై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు. ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్, ఒకసారి చూడండి. ఆ గ్రూప్ ఏంటండి? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్. ఆ గ్రూప్ లో చూడండి, నా నెంబర్ ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు? నేను నా నోటితో చదవలేను. ముంజని తగులుకోండి, బ్లడ్ దారలు కట్టాలా, చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట. ఏంటండి అసలు ఆ పదజాలం? ఏంటండి ఆ మాటలు? ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో, మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా? నాకు తెలీదు ఇప్పటిదాకా. ఇక తర్వాత చూడండి, ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అన్నమాట ఇవి. ఇంకెత్తడం మానేసా నేను అసలు. ఎన్ని కాల్స్ రోజుకి తక్కువలో తక్కువ 900 కాల్స్ అండి, అది తక్కువ. ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడంలో చూపించుంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు, ఒక్క తల్లికి కూడా కడుపుకోతుండేది కాదు. నిజంగా నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా ఇవాళ.
అలాగే చూడండి, అక్కడ మీరు చదవచ్చు టెక్స్ట్ మెసేజ్లు అన్నమాట. అవి నాకు ఫోన్ ఎత్తవే, ఇంకా సైలెంట్లో పెట్టేస్తాం కదా, ఫోన్ ఎత్తవే అంటూ మెసేజ్లు. ఇటుపక్క చూస్తే అసలు ఎవరో కూడా తెలియదు. మళ్ళీ అడ్వకేట్ అంట ఆయన, అదిగో చూడండి, జగదీష్ అడ్వకేట్ అంట. ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ, 9441950333. డబ్బులు ఎంత తీసుకున్నావు, వాట్ హ్యాపెన్ టు ద అమౌంట్, ఇది వాళ్ళు మాట్లాడేది. సార్ నెక్స్ట్ స్లైడ్ కదా ప్లీజ్. సో చూడండి ఆ మెసేజ్ రెండు ఒకసారి. అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే ఇంకా మీరు ఎంతవరకు వెళ్తారో అంతవరకు ఎండ్ అనేది ఏముండదా మీకు, అసలు ఇంకా ఎడ్జ్ అనే పాయింట్ ఏముండదా మీకు, ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమేనా. అసలు నేను ఇక్కడ చాలా క్లియర్గా నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి, ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు, 9966929946. ఆ భాష చూసారా మీరు, ఇది చూడండి, పైసా శ్యామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకెందుకు రాజకీయాలు, డూప్లికేట్ దానా, నాకెందుకు రాజకీయాల, అవునా తెలుస్తుంది ఎందుకో మీ త్వరలో, కొంచెం జ్ఞానంతో ఆలోచించు, నువ్వేంటో వందల మందికి తెలుసు, నీ హోటల్ సీక్రెట్, ఓటమి ప్రభుత్వం వచ్చి 4వ నెల. అసలు ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడి వాళ్ళు పెట్టేదానికి వాళ్ళకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు, అంటే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏమైనా చెప్పొచ్చు, ఇలాంటి వాళ్ళకి ఇంకా మనం ఏం మాట్లాడతాం చెప్పండి. ఇవి వాళ్ళు పెట్టే మెసేజ్లు. నాకు ఒక ఒఫీషియల్ హ్యాండిల్ ఉంది ట్విట్టర్లో, జేపీఆర్ యువగళం, మన లోకేష్ గారి యువగళాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్టినటువంటి పేజ్ అనుకుంటా అది. సో ఆ యువగళంలో డైరెక్ట్గా ఇక్కడ చూస్తే నా నెంబర్ అలా పెట్టేశారు, అంతే పెట్టేసి, దిస్ ఈజ్ జస్ట్ టు బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్ ఇఫ్ యు వరంట్ అవేర్, ఇది శ్యామల నెంబర్ అని పెట్టేశారనమాట. పాపం నాకు ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి, మేడం మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియాలో అని చెప్పి పాపం ఎవరో ఒక ఆయన నాకు పంపించారు. ఇంకా అటుపక్క కూడా మీరు చూస్తే ఎన్ని మెసేజ్లు, ఆ నెంబర్స్ కూడా, ఐ రియలీ వాంట్ టు షో ద నెంబర్స్, ఆ నెంబర్స్ ఏంటి. ఎస్ మీరు మీ రెడ్ బుక్ లో ఏం రాస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు చేసేవన్నీ, రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు రాస్తున్నాడు, ప్రజలు కూడా రాసుకుంటున్నారు. మీకు అన్నిటికీ సమాధానం చాలా త్వరలోనే దొరుకుతుంది. సో ఇది చూడండి, ఇది లేటెస్ట్ అన్నమాట, వెరీ న్యూ అప్డేట్ అనేది. ఏంటి ఆడియో లీక్, నేను అవంతి శ్రీనివాస్ గారితో నేను ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ ఎంత ఫేక్ చేశారంటే, పాపం అంటే వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా, డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ కొంచెం వర్కౌట్ చేసి చేయాల్సింది అదేదో. అందులో ఆడియో లీక్ లో ఏమని ఉంటుందంటే, ఆయన అడుగుతారు నన్ను, అవంతి శ్రీనివాస్ గారు, ఏమ్మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారా, పిల్లోడు కాలేజ్కి వెళ్ళిపోయాడా అని అడుగుతారు. కాలేజ్కి వెళ్ళిపోయారు అని నేను చెప్తానమాట, దాంట్లో మీకు ఆ లింక్ తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వెళ్ళిపోయారని చెప్తా. నా కొడుకు 2nd క్లాస్ అండి, నా కొడుకు చిన్న పిల్లోడు. ఎలా మీరు ఇలా డీటెయిల్స్ సరిగ్గా కనుక్కోవాలి కదా, ఫేక్ చేసినా సరిగ్గా చేయాలి కదా మీరు. పోనీ ఎవరిని అడిగినా చెప్తారు కదా నా గురించి, వందల మందికి తెలుసు నా గురించి అని మీరేగా చెప్పింది. ఇలాగా మీరు చేసేది. మళ్ళీ ఏమన్నా అంటే మేము మహిళలకు అంత గౌరవం ఇస్తాం, ఇంత గౌరవం ఇస్తాం అని చెప్పుకుంటారు, ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? అనిత గారు చెప్పండి, మీరు కూడా ఒక మహిళే కదా, ఇదేనా అండి ఒక మహిళని మీరు ట్రీట్ చేసే విధానం? ఇంకొక స్లైడ్ ఉంటుంది చూడండి, అవో వైఎస్ఆర్సిపి, అదేంటది, గ్లోరీ టు ఎన్సీబీఎన్, వాట్ ఈజ్ యువర్ గ్లోరీ చంద్రబాబు నాయుడు గారు, వాట్ ఈజ్ యువర్ గ్లోరీ అంటే, ఇక్కడ నేను ఎప్పుడో డాన్స్ చేస్తూ చేసిన ఒక రీల్ ని పెట్టి, యువజన శృంగార రసిక పార్టీ అంట. అసలు అంటే ఇంకా మరి సినిమాల్లో నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి, నాకు అర్థం కాదు చెప్పండి. సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు, ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా?
ఒక చిన్న సందేహం అండి, ఏమనుకోవద్దు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన ఎవరండి? ఆయన ఇండస్ట్రీ పర్సనేగా, ఆయన ఒక నటుడేగా ముందు. ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు, ఆయన ఎవరండి? ఆయన ఒక నటుడే కదా. ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎవరు? ఆయన నటుడే కదా. అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు, అబ్బాయిలు వస్తే సూపరు, అమ్మాయిలు వస్తే మాత్రం అంతకుముందు వాళ్ళు చేసిన వీళ్ళ పోస్ట్ చేసేసి మీకు నచ్చినటువంటి టెక్స్ట్లు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? బాలకృష్ణ గారు, ఆయన కూడా ఒక నటుడే కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు. ఏమో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ గొప్పవాళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షజ్ఞ గారు సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా, వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా, అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరో, మరి అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా. ఏంటండి అసలు, మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓహోహో, వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా. ఓకే ఓకే ఓకే, సో మీ పార్టీలో ఉంటే ఓకే. మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం, వాళ్ళ మీద మనం ఎంత అభాండాలైనా వేసేస్తాము, ఎంతైనా ట్రోల్ చేసేస్తాం, అంతేనా? అంతేనా మీరు చెప్పదలుచుకున్నది? చూడండి ఆ ట్రోల్స్ అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెతికి ఆగు నైట్. అసలు ప్రతిది అంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటైపోయిందండి, బేసిక్ గా అలవాటైపోయింది. అంటే ఇప్పటివరకు నా మీద కానీ ఆ రోజా గారి మీద కానీ మీరు చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు అంటున్నటువంటి మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే చేసే వాళ్ళకి ధైర్యం, ఏ మనోళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అనేటువంటి ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అండి? ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అని అడుగుతున్నా నేను. ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకైనా, ఇలా సైబర్ క్రైమ్లు చేసే వాళ్ళకైనా, లేదా మహిళల మీద, బాలికల మీద, చిన్నారుల మీద ఇలా అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే వాళ్ళకైనా, హత్యలు చేసే వాళ్ళకైనా ధైర్యాలు ఇస్తోంది మీరు కాదా? మొట్టమొదటిసారి ఒక్కళ్ళు తప్పు చేయగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే రెండో తప్పు జరగదు కదా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే మీ పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనా? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి, కూటమి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు? మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? చిన్నపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇలాంటి రాబందులు క్రూర ముగాల నుంచి కాపాడే ధర్మం మీది కాదా చెప్పండి? ఇంత దారుణంగా సైబర్ క్రైములకు దిగుతున్నారు అంటే ఈ రాబందులంతా చిన్న పిల్లల మీద దూకుతున్నారంటే వీళ్ళంతా ఈ కామాందులంతా వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టించే బాధ్యత మీది కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి నాకు. ఐ విల్ బి వెయిటింగ్. విచిత్రమైన విషయం ఏంటంటే మహిళల రక్షణ శాంతి భద్రతల అంశాల మీద దృష్టి పెట్టాల్సిన పోలీసులు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వచ్చే రాజకీయ విమర్శలు అన్నింటినీ కూడా వాళ్ల బాధ్యతగా తీసుకుంటున్నారు పాపం వాళ్ళు. ఎస్, ఎవరెవరైతే ప్రస్తుతం మీరు చూడొచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం మీద ఎవరైతే ఒక విమర్శ చేస్తారో అది చచ్చా ప్రభుత్వ బాధ్యత కాదు, అది మా బాధ్యత. దానికోసం పనిచేస్తున్నారు పోలీసు వ్యవస్థ అంతా. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఏపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ గా ఎప్పుడు మారిపోయిందో నాకు తెలియదు. మరి ఇసుక సిండికేట్ గురించి ప్రశ్నిస్తే చర్యలు తప్పమని హెచ్చరిస్తారు. రాజకీయ విమర్శలకు పోలీసులకు అసలు ఏంటండి సంబంధం? ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది?
ఎందుకు? వై? రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా ఆయన చూపలేకపోయారు. మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు? 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్, అసలు నేను అధికారంలోకి రాగానే నేను అందరినీ తీసుకొచ్చి నిలబడతాను అని అబద్దపు ప్రచారాలు చేశారే పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? పోలీస్ వ్యవస్థ మొన్నటికి మొన్న కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి తిరుమల లడ్డు విషయంలో మొత్తం దేశం అంతా కూడా ఉలిక్కి పడింది ఒకసారి మీరు చేసిన వ్యాఖ్యలకి. ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారే మీ అబద్దపు ప్రచారాలతో, మరి వాళ్ల మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఈ కామెంట్ల ఆధారంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు, అబద్ద ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద మీరేం చర్యలు తీసుకుంటారు? నా మీదనే ఇంత నీచ కామెంట్లు, ఇంత అబద్ద ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద మీరేం చర్యలు తీసుకుంటారు చెప్పండి, తెలియాలి నాకు. అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడితే, కొంచెం నొక్కి పెడితే ఏముంది, భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటుండొచ్చు. మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం, మేము వెనక్కి తగ్గం. చేశారు, మీకు చేతనైనంత చేశారు. ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు, పర్వాలేదు, నిలబడి తట్టుకునే శక్తి నాకుంది. ఇలా ట్రోల్స్ చేస్తారా, ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది, నిలబడి పోరాడే ధైర్యం మాకుంది. మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా, మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని, అఘాయిత్యాలకి, హత్యలకి ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి, ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి, ఆ నిందితులకి శిక్ష పడాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరేం సమాధానం చెప్తారు? వి ఆర్ డిమాండింగ్ అన్ ఆన్సర్. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే మాత్రం, ఇలాగే కనుక జరుగుతుంటే మాత్రం ఓకే, పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ, ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాము. అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం, మీరు ఇలాగే కొనసాగితే మాత్రం. జై హింద్. చేశామన్నా, తీసుకునేదెవరు యాక్షన్ తీసుకునేదెవరు? వచ్చే వేల కంప్లైంట్లలో ఇదొకటి. నేను ఒక్కదాన్నే కాదు కదన్నా సైబర్ క్రైమ్ బాధితురాలి, ఎంతమంది ఆడపిల్లలు లేరు, ఎంతమంది లేరు? అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారన్నా. మీరు ఓన్లీ హైదరాబాద్ అడుగుతున్నారు, అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు. అక్కడి నుంచి అంటే వీళ్ళు ఏంటంటే, ఇది ఓకే మన అపోజిట్ పార్టీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, తేలిక చులకన, అందరి వేళ్ళు అక్కడి నుంచే ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. కానీ పక్క వాళ్ళ మీద బొరుజల్లడం మాత్రం చాలా ఈజీ, అది కరెక్ట్ కాదు కదమ్మా. అంతే, భయపెట్టేస్తే భయపడి పారిపోతారు అనుకుంటున్నారు, ఏం పర్వాలేదు. మహిళలు డెఫినెట్ గా ఎవరైనా ఎవరు బాధపడినా మా పార్టీ చూస్తూ ఊరుకోదన్నా, ఖచ్చితంగా ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం జరుగుతుంది, చేస్తారు. ఇది విషయం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారైనా
మా పార్టీ ఇతర మహిళా నాయకులైనా మహిళా అధ్యక్షురాలు కళ్యాణి గారైనా ప్రతిసారి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు, రోజాగారు కూడా చెప్తూ వస్తున్నారు. మళ్లీ చెప్తున్నాము, ఎవరైనా సరే మహిళలకి ఖచ్చితంగా అండగా నిలబడేటువంటి పార్టీ మన వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.